స్వామే స్వామే పిలిచారా బాబు గారు? మా ఆవిడ నా కోసం ఎన్ని రకాల పిండి వంటలు చేసిందో ఒకసారి చూసిరారా? మీ ఆవిడ పాపం ఎప్పుడైనా చేసిందా? మా ఆవిడ మీకెందుకు చేస్తుంది బాబు గారు? పోనీ ఒళ్ళు వాళ్ళకి చేస్తుందా స్వామి గారు? నారమైరా పెద్ద ప్రశ్న వేసావు. పాపమా వస్తున్నానమ్మ గారు, ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టమంటారా? అపచారం అపచారం, ఇవన్నీ స్వామి వారికి నైవేద్యం పెట్టాలి. అక్కడ దంచేస్తుందో, ఇవన్నీ అక్కడ పెట్టు, పడతాను ఒక పట్టు. అపచారం అపచారం, ఇవే మీకు కాదు స్వామికి. నాకా అమ్మా చాలా సంతోషం అమ్మగారు, నిజంగా నా మీద ఎంత అభిమానం అమ్మా మీకు. మళ్ళీ అపచారం అపచారం, ఇవి నీకు కాదు ఆ స్వామికి. నాకనుకున్నాను నేను. అనుకుంటావు అనుకుంటావు, అసలాని నేను పోయా. నేను చేదస్తం పాడుదను, పొద్దున్నే భగవంతుడికి బ్రేక్ఫాస్ట్ నైవేద్యం అంటే యువతలు నా కడుపు మారిపోతుంది. స్వామి పిలిచారా అమ్మా? ఎన్నగా మగడా, పిలిచింది భగవంతుణ్ణి. ఒరే స్వామి. తప్పమ్మా, భగవంతుని ఒరే అని పిలవకూడదు. నీ పండకూడదు, ఈసారి పిలిచింది మాత్రం నిన్నేనమ్మా. నన్నా? అది సరే గానీ కర్పూరం అందుకో. ఆరగించండి స్వామి, ఆరగించండి. మీకోసం పెసరట్టు ఉప్మా చేశాను, తినండి స్వామి. దేవుళ్ళు అమృతం తాగుతారు కానీ ఇట్లాంటి అడ్డమైన చెత్త తినరే. ఇలాంటివన్నీ అయ్యగారే తినగలరు, పెట్టండి అమ్మా. అంటే ఏంటంటే నీ ఉద్దేశం నేను చెత్తకుండి? రాబాబు హారతి తీసుకో. పొద్దున్న ఎక్కడ బయలుదేరావా? ఊరు మీదకి. ఎందుకో? జస్ట్ పలాదూరు తిరగడానికి. సంతోషించాలే, ఇంతకీ మొన్న చూసిన అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏమిటి? డాడ్ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అందగత్తే ఉండాలి. అందానికి ఏమైనా కొలత ఉందా నీ దగ్గర? ఎస్ డాడ్ ఉంది, చూడగానే మూర్చిపోయేంత అందంగా ఉండాలి. అలాంటి అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను కాక పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ఇదొకటి స్వామి. పిలిచారమ్మా? ఎక్కడ స్కూటర్ క్లీన్ చేసావా? చేశానండి. స్కూటర్ జాగ్రత్త. సేవ్ ఈ గతం మనసు మార్చి తొందరగా పెళ్లి ఒప్పుకున్నట్టుగా చేయమని ఆ దేవుడికి మొక్కుకోవే. అలాగే మా విజయ్కి త్వరగా పెళ్లి కావటం కోసం మొక్కుంటున్నాను స్వామి. అందరిలా కోరిక తీర్చాక మొక్కు తీర్చడం కాకుండా అడ్వాన్స్ గానే మా మొక్కు తీర్చుకుంటాం స్వామి. అది ఈనాటికి కొత్త పద్ధతి ఏదో బాగుంది, తొందరగా మొక్కేది మొక్కుకో. స్వామి మా కోరిక తీరడం కోసం మా వారి చేత మీ గుడి చుట్టూ 1000 పిల్లి మొక్కలు ప్రదక్షిణలు చేయిస్తాను స్వామి. 1000 పిల్లి మొక్కలతో ప్రదక్షిణలా? అమ్మో నా వల్ల కాదు, వేసుకో. మీ చేత చేయిస్తాను మొక్కున్నాను, చేయాల్సిందే. నా వల్ల కాదే, 2 పిల్లి మొగ్గలు వేసేసరికి నా దుంప దిగిపోయింది. ఇక 1000 మొగ్గలు వేశానంటే సైకిల్ చక్రంలాగా అలాగే గుండ్రంగా ఉండిపోతాను. అలా అనకండి, మొక్కు మధ్యలో ఆపేస్తే మన విజయ్ పెళ్లి విషయం ఎలా ఉన్నా లేనిపోని అవాంతరాలు వస్తాయండి. అవాంతరాలు కావమ్మా, సరాసరి నరకానికే పోతారు. నువ్వు కంగారు పడతావుంటే బాధపడాల్సింది నేను. పోతా పోయాను రా, దీనికంటే అదే బెటర్, అక్కడికే పోతాను. అక్కడ మిమ్మల్ని సలసలా కాగి నూనెలు వేయిస్తారు, ఇనప ముళ్ళ మీద ఇలాంటి పిల్లి మొగ్గలు 1000కి 1000 కలిపి వేయిస్తారు. ఏంటి ఇనప ముళ్ళ మీద పిల్లి మొగ్గలు వేయిస్తారా? నా వల్ల కాదురా, ఇక్కడ ఎట్టగొట్ట ట్రై చేస్తాను. మొక్కు తెచ్చావు కదా, తప్పుతుందా? నువ్వు లెక్క పెడతావు. అలాగే 2 3 3.